ఈరోజు మనం బూందీ లడ్డు తయారు చేస్తాము. బూందీ లడ్డు తయారీకి మొదట పాకం తయారు చేస్తాము. నేను 200 లడ్డు తయారు చేస్తూ ఉన్నాను. నేను 2 kg శనగపిండికి పాకం తయారు చేస్తూ ఉన్నాను. అందులో 9 glasses ఉంటుంది కదా, 1/2 kg 9 glasses చక్కెర తీసుకుంటూ ఉన్నాను. ఇదే గ్లాసుతో 4 glasses నీళ్లు వేసుకోవాలి. దీన్ని ఇప్పుడు గ్యాస్ స్టవ్ పైన పెట్టాలి. ఇప్పుడు వేరే పాత్రలో 5 glasses శనగపిండి తీసుకోవాలి. ఒక్కొక్క కిలోకి మనం అట్లా 2 మిక్స్ చేసుకోవాలి. మొదట 1 kg మిక్స్ చేస్తాము. 2 kg శనగపిండి కోసం పాకం తయారు చేసినాం కదా, ఫుడ్ కలర్ 1/2 spoon నీళ్ళలో మిక్స్ చేసి అంటే yellow కలర్ lemon yellow వేస్తూ ఉన్నాను. ఇప్పుడు 3 glasses నీళ్ళు వేసుకోవాలి. దీన్ని బాగా తిప్పుతూ మిక్స్ చేయాలి. ఒకే సైడ్లో తిప్పుతూ ఉండడం ద్వారా ఉంటలు రాదు. ఒకే సైడ్లోనే తిప్పుకోవాలి, కలుపుకోవాలి. ఇది చాలా గట్టిగా ఉంది కాబట్టి ఇందులో 1/2 glass నీళ్లు పడుతుంది. మొదట ఇలా మిక్స్ చేయాలి ఉంటలు లేకుండా. మరియు 1/2 glass నీళ్లు వేస్తూ ఉన్నాను. దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలి. చూడండి ఎంత బాగా మిక్స్ అవుతూ ఉంది. ఇప్పుడు పాకంలో 1 నిమ్మకాయ అంటే నిమ్మకాయ రసం 1/2 spoon వేస్తూ ఉన్నాను. ఫుడ్ కలర్ yellow కలర్ కూడా వేస్తూ ఉన్నాను. పాకం తయారైంది. చూడండి ఇలా పాకం కిందికి జారడం లాగా ఉండాలి. నేను చేతితో కూడా చూపిస్తాను. ఇలా ఒక తీగలాగా, తీగ కంటే కూడా తక్కువ, ఇంత మాత్రం పాకం తయారైంది. దీన్ని వేరే పాత్రలో ఫిల్టర్ చేసుకోవాలి. ఎందుకంటే ఇసుక ఉంటే ఫిల్టర్ చేస్తే వెళ్ళిపోతుంది. ఇప్పుడు బాండ్లి పెట్టినాను. బాండ్లిలో ఆయిల్ వేస్తూ ఉన్నాను. కాచిన ఆయిల్ వేయకూడదు, ఫ్రెష్ ఆయిల్ మనం వేసుకోవాలి. ఇప్పుడు ఆయిల్ వేడయింది. ఇందులో పిండి వేసి ఇలా చేతితో ఇలా ఇలా చేస్తే చిన్న చిన్న బూందీలు పడుతూ ఉంటుంది. చూడండి ఎంత బాగా గుండ్రంగా బూందీలు వస్తూ ఉంది. రౌండ్గా వచ్చింది. చేతి ఇలా ప్రెస్ చేస్తే పట్టని శబ్దం రావాలి, అప్పుడు ఈ బూందీ ఫ్రై అయినట్లు. చూడండి ఇలా ఇప్పుడు నేను దీన్ని తీసేయాలి. ఇలా ప్రెస్ చేస్తే ఇలా పట్టగా అని రావాలి. ఇలానే ఏదైతే పిండి మిగిలిందో దాన్ని కూడా ఇలాగనే చేసుకోవాలి, గోలించుకోవాలి.
దీన్ని కూడా తీసేయాలి. దీన్ని తీసేటువంటి విధానం కూడా చూడండి, ఈ విధంగా వెంట వెంటనే తీసేయాలి. ఇప్పుడు అదే పాకంలోనే దీన్ని వేసుకోవాలి. ఇలా బూందీని చేసుకోవాలి ఈ విధంగా. ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ అంటే గోడంబి, బాదం, ద్రాక్ష, డ్రై ఫ్రూట్స్ మీకు అనుసారంగా వేసుకోవచ్చు. ఒక కిలోకి ఒక పిటికెడు తీసుకోవాలి. ఇది 2 కిలోకి తీసుకున్నాను. లవంగాలు పెద్ద యాలకులు, చిన్న యాలకులు, లవంగాల్ని కొద్దిగా దంచుకోవాలి, యాలకులను కూడా దంచుకోవాలి. ఇప్పుడు బాండ్లీలో నెయ్యి వేసి డ్రై ఫ్రూట్స్ని ఫ్రై చేసుకోవాలి. మొదట ద్రాక్ష వేసినాను, ఎందుకంటే ద్రాక్ష తొందరగా ఫ్రై అవుతుంది. నెయ్యి కొద్దిగా వేడిగా ఉన్నట్లయితే పువ్వులాగా ఫ్రై అవుతుంది. ఇప్పుడు దీన్ని ఒక ప్లేట్లో తీసేయాలి. ఇప్పుడు గోడంబి పెద్ద పెద్ద సైజులో వేసినాను గోడంబిని. గోడంబిని కూడా తీసేస్తూ ఉన్నాను. బాదంని కూడా వేసినాను. కొద్దిగా రోజ్ కలర్ వరకు ఫ్రై చేసుకోవాలి ఇదే నెయ్యిలో. మసాలా కూడా వేస్తూ ఉన్నాను, లవంగాలు, పెద్ద యాలకి, చిన్న యాలకి. దీన్ని కూడా కొద్దిగా ఫ్రై చేసుకోవాలి. చూడండి బూండీ ఎంత సుందరంగా తయారైంది. ఇప్పుడు ఇందులో మిక్స్ చేసుకోవాలి. బూందీ అయిన తర్వాత 1.5 గంట సేపు రెస్ట్ ఇవ్వాలి. డ్రై ఫ్రూట్స్ వేసి దీన్ని మిక్స్ చేయాలి. దీన్ని ఇప్పుడు బాగా మిక్స్ చేసుకోవాలి. ద్రాక్ష, గోడంబి, బాదం అన్నీ వేసినాం కదా, ఇప్పుడు దీన్ని మిక్స్ చేసుకోవాలి. చూడండి ఇదంతా రిచ్గా కనిపిస్తూ ఉంది. ఇప్పుడు దీన్ని ఒక ప్లేట్లో కొద్ది కొద్దిగా తీసుకోవాలి. ఇలా బూందీ లడ్డుని ఉంటలుంటలుగా పట్టాలి. చూడండి ఎంత సుందరమైన షైనింగ్ లాగా కనిపిస్తూ ఉంది. ఏ సైజ్ మనకి ఇష్టమో ఆ సైజులో మనం చేసుకోవచ్చు. ఇలా పెద్దగా ఉండేటువంటి గోడంబిని లడ్డులో పెడుతూ ఉన్నాను. ఎంత సుందరంగా లడ్డు తయారైంది. చూడండి బూందీ లడ్డు తయారైంది. బూందీ లడ్డు రెడీ.